అని చెప్పి నేను తెలంగాణ ప్రజల ముందు హరీష్ రావు గారిని ప్రశ్నిస్తున్నా. కాబట్టి ప్రజలారా, ఆలోచన చెయ్యండి. జనరల్ ఎలక్షన్లో ఒక రకమైన మాట, అసలు వెనక్కి వెళ్ళాల్సి వస్తే 2017 డిసెంబర్ లోపల ఇంటింటికి నల్లా ఇస్తా, ఇవ్వకపోతే ఓట్లు అడగననే మాట చెప్పిన కేసీఆర్ 2020 వచ్చింది. మీరిప్పుడు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలకు పోదంపా, నువ్వు ఇంటింటికి నల్లా ఇచ్చినవా, ఇవ్వలేదా, ఇవ్వకపోతే నీకు ఓట్లు అడగడానికి నైతిక హక్కు లేదు కదా, ఏ రకంగా మీరు ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నా ఈరోజు. అంటే ప్రతిసారి ఒకరు మీ కుటుంబ సభ్యులు రావాలి, అబద్ధాలు చెప్పాలి, ఓట్లు వేయించుకోవాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి, మీరు అధికారాన్ని అనుభవించాలి. ఇక తిరుగుబాట్లు, ఎడబాట్లు, విడుబాట్లు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇక వీటి గురించి చెప్పాల్సిన పని లేదు. పీర్జాది కూడాలా ఒక నాయకుడు అలుగుంటే మేము పోయి కండువ కప్పినాము, ఆయన బాధలుంటే ఈయన పోయి కండువ కప్పిండు అని అంటున్నాం. ఆయన ఒక నాయకుడయ్యా, బయటకు వచ్చి ఏం మాట్లాడినరో మీరే చూసిండ్రు, పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడు, మీరు అతన్ని బండెక్కించుకొని పోయి అదిరిచ్చి బెదిరిచ్చి ఆయన లోపల దాచిపెట్టి తప్ప ఆయన బయటకు వచ్చి నేను మళ్ళీ టీఆర్ఎస్లో కొనసాగుతానేమన్న ప్రకటన చేసిండా? ఇవాళ ఆయన నామినేషన్ ఫైల్ చేసిండు, కాంగ్రెస్ పార్టీ మీద నామినేషన్ పత్రాలు దాఖలు చేసిండా లేదా? మీడియా మిత్రులారు ఒకసారి వెరిఫై చేయండి. ఆయన నామినేషన్ పత్రాలు మేమైతే వేయలేము కదా, కాంగ్రెస్ పార్టీ పేరు మీద దయాకర్ రెడ్డి గారు నామినేషన్ వేసిండా లేదా? నిన్న కేటీఆర్ వాళ్ళ టీఆర్ఎస్ కార్యాలయంలో కూర్చుంటే మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలే, కొల్లాపూర్లో జూపల్లి, వనపర్తిలో నిరంజన్, తాండూరులో మహేందర్, ఇంకో ఊరికి ఇంకా టీఆర్ఎస్ కేటీఆర్ సొంత సిరిసిల్లలో కూడా చొక్కాలు పట్టుకొని కొట్టుకుంటున్నారు, పంచాయతీలు దించడానికి నీకు సమయం సరిపోతలేదు, ఇంకా నీకు అభివృద్ధి గురించి మాట్లాడతావా నువ్వు, నీ సొంతిల్లే చక్కగా లేదు. అంటే ఇది ఎట్లుంది అని అంటే, కేసీఆర్ ఇంట్లో కేసీఆర్, కేటీఆర్, హరీషు, కవిత, సంతోష్ అదొక ముసలం పుట్టింది. ప్రగతి భవన్ ఎప్పుడు పక్కన పలుకుతుందో తెలియదు. కొల్లాపూర్ పోతే హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అంగి లాగులు దించుకుంటున్నారు. తాండూరుకు వస్తే మహేందరు, పైలట్ రోహిత్ రెడ్డి చెప్పులతో కొట్టుకుంటున్నారు. మా మేడ్చల్కి వస్తే సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి, హరీష్ రావు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు, ఈడే కుస్తీలు పడుతూనే ఉన్నారు, ఇద్దరు తొడలు కొట్టుకుంటున్నారు, జబ్బలు జరుచుకుంటున్నారు. అరే మీరు ఏనైనా ఏ ఒక్క దగ్గర సఖ్యత ఉన్నది లేకపోతే కలిసి ఉన్నారని చెప్పగలరా? నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా, జనగామలో ముత్తిరెడ్డి యాదగిరి బతుకమ్మ చెరువును కబ్జా పెట్టుకున్నాడు, కలెక్టరే రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ జనగామలో ఏ ముఖం పెట్టుకొని యాదగిరెడ్డి నాయకత్వంలో మీరు ఓట్లు అడుగుతారు? ఇవాళ ఏడైనా మున్సిపాలిటీల పరిధిలో 100 గజాల ఇల్లైన 60 గజాలల పేదోడు కూడా కంకర ఇసుక కుప్ప పడ్డదంటే కాకులాక కమిషన్లకు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్తూనే ఉన్నారు. ఏజెంట్లను పెట్టుకున్నారు గల్లీలలో, చిన్న చిన్న బస్తీలలో పేదోడు కట్టుకునే ఇండ్ల దగ్గర కూడా కమిషన్లు వసూలు చేయడానికి ఏజెంట్లను నియమించుకొని పొద్దున్నే 4 గంటల నుంచి 8 గంటల వరకు టీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఏజెంట్లు గల్లీ గల్లీ సైకిల్ మోటార్లు వేసుకొని తిరుగుతుండ్రు. ఎవరింటి ముందర కంకర పడ్డే పడ్డది, వాడిని కమిషన్ ఎట్లా లాగాలి అని. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు టీఆర్ఎస్కు ఓటేస్తే, అనుకోకుండా టీఆర్ఎస్కి ఏదైనా అనుకూలమైన పరిస్థితి వస్తే ఎంబడే రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీలు పెరుగుతాయి. అదేవిధంగా ఇండ్ల పన్ను రెట్టింపైతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు మిషన్ భగీరథ ద్వారా అక్కడో ఇక్కడో నీళ్ళు ఇచ్చినే ఉచితంగా ఇస్తుండు, ఈ ఎన్నికల తర్వాత ముక్కు విండి బిల్లులు వసూలు చేస్తాడు గ్రామీణ ప్రాంతాలలో కూడా. ఈ ఎన్నికలలో మీరు టీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే ప్రజలకు ప్రజలే శిక్ష విధించుకున్నట్టు అవుతుంది. మొట్టమొదట విద్యుత్తు ఛార్జీలు పెరుగుతాయి, రెండవది ఇండ్ల పన్ను పెరుగుతుంది, మూడవది మిషన్ భగీరథ ద్వారా ఇచ్చే తాగునీటికి పన్ను వసూలు చేస్తాడు ముక్కు విండి. ఈ మూడు పన్నులు ప్రజల ఎదురుగా కాసుకొని ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఆలోచన చేసి ఎవరికి ఓటేయాలి. ఇవాళ ప్రతిపక్షానికి ఓటేస్తే ప్రభుత్వాన్ని నిలదీసి అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఎక్కడైతే కొన్ని ప్రాంతాలలో అడ్డగోలుగా ఇంటి పన్ను పెంచిండ్రో,
వాటన్నిటిని కూడా రేషనలైజ్ చేసి వాటన్నిటిని తగ్గించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అర్ధాంతరంగా ఆగిపోయిన అభివృద్ధి పనులను అన్నిటినీ జవహర్ నగర్ డంపింగ్ యార్డు తరలింపుతో సహా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న నిలిచిపోయిన పనులను తిరిగి వేగవంతంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆ పనులను పూర్తి చేస్తాము. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఇవాళ పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలు ఇండ్ల అద్దెలు చెల్లించలేక వాళ్ళ సంపాదనలో సగానికి ఎక్కువ ఇండ్ల అద్దెలకే చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి పేదవాడికి ఒక గూడు కల్పించే బాధ్యత, ఒక ఇందిరమ్మ ఇల్లు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదల కోసం బస్తీలలో సైడ్ డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, కరెంటు పోల్స్ కానీ, తాగనిక నీళ్లు కానీ, ఇండ్ల కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్న టీఆర్ఎస్ నాయకులను నిలువరించాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా, కేసీఆర్ కేటీఆర్కు గుణపాఠం చెప్పాల్సిందిగా, మొదటి కృష్ణుడు చెప్పిన అబద్ధాలు చెప్పి చెప్పి ముఖం జలకీయాల ముఖం సాటిస్తే రెండో కృష్ణుడు మళ్ళీ అబద్ధాలతో ముందుకొచ్చిండు. మొదటి కృష్ణుడిని రెండో కృష్ణుడిని కర్రుగాల్చి వాతబెట్టి ప్రజలు గుణపాఠం చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. అంటే కేటీఆర్ చెప్తున్నది వాస్తవమే, అంటే తను కేటీఆర్ ఏదైతే చెప్పదలుచుకున్నాడో చెప్పకనే చెప్తున్నాడు. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఈ స్టేట్మెంట్ను హరీష్ రావు గారు ఆమోదిస్తాడా లేదా? ఎర్రబల్లి దయాకర్రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ను ఈటల రాజేందర్ ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేడు? నేను అదే చెప్పిన టీఆర్ఎస్లో కుంపటి పేలబోయే అగ్ని లావాలో ఉన్న అగ్నిపర్వతం పేలబోయే ముందల ఏదైతే ఒక గంభీరమైన వాతావరణం, నిశ్శబ్ద వాతావరణం ఉంటుందో టీఆర్ఎస్లో ఒక భయంకరమైన నిశ్శబ్దం కొనసాగుతుంది. ఏ క్షణమైనా ఈ అంతర్గత కుమ్ములాటలని అగ్నిపర్వతం పేలబోతుంది. అది ఎన్ని ముక్కలవుతుందో తెలియదు. ఆ లావాలో ఎంతమంది మాడి మసైపోతారో చూడాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తారన్న చర్చను దయాకర్రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు, ప్రతి జిల్లాలో కొంతమంది పువ్వాడ అజయ్ గారు మాట్లాడినరు. నేను సూటిగా అడుగుతున్న హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారిని ఇదే విధమైన ప్రకటన చేయమని నేను అడుగుతున్నా. అప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది. కేటీఆర్ కుటుంబంలో కుంపటి ఎలా సలసల కాగుతుందో ప్రజలకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు రాజకీయాలలో వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది. వ్యూహాన్ని బహిరంగంగా చెప్పము. పాత్రికేయ మిత్రులు మీరు ప్రశ్న అడిగినారు అని అంటే ఇంకా మీకే తెలియాలి దాంట్లో ఉన్న లోతేందో. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ కొన్ని దశాబ్దాల నుంచి జర్నలిజంలో ఉన్న పత్రిక తరఫున మీరు ప్రశ్న అడిగినారు అంటే ఏముందో మీరే అర్థం చేసుకోవాలి. మేము బహిరంగంగా ఎట్లా చెప్తాము? రాజకీయాలలో ఎవరు వెనకాల ఎవరు ఉండరు. ఎవరి వ్యూహం ఎవరి ఎత్తుగడ వాళ్ళకు ఉంటుంది. మా వ్యూహం మాకుంది, ఈటల రాజేందర్ గారి ఎత్తుగడ ఈటల రాజేందర్ గారికి ఉంది. అవి రెండు బహిరంగంగా చెప్పము. చెప్పాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవి మీకే అర్థమవుతాయి. కాబట్టి ఒక ఈటల రాజేందర్ని ఎందుకు తీసుకుంటున్నారు? రసమయ బాలకిషన్ మాట్లాడిన దాన్ని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు? హరీష్ రావు గారు ఆర్టీసీకి గౌరవాధ్యక్షుడు ఉండే, అంత అన్ని రోజులు ఉధృతంగా ఉద్యమం జరిగిన హరీష్ బయటకు వచ్చి కార్మికులను ఎందుకు ఉద్యమం ఆపమని చెప్పలేదు? అంటే మీరు ఆలోచన చేయండి. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించినప్పుడు అక్కడొక డాట్ అక్కడొక డాట్ అక్కడొక డాట్ ఉన్నప్పుడు వాటిని కనెక్ట్ చేయాల్సిన బాధ్యత పాత్రికేయ మిత్రులే. విశ్లేషణతో కూడుకున్న వార్తలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీది. బ్లాక్ అండ్ వైట్లో మేము బయటికి మాట్లాడితే దానికి ఉన్న గోప్యత ఏముంది?
నేను చెప్పేది అదే, ఉద్యమకారులంతా ఒకవైపుకు, ఉద్యమ ద్రోహులంతా ఇంకొక వైపుకు చేరిండ్రు టీఆర్ఎస్లో. ఉద్యమకారులు ప్రజల పక్షాన మాట్లాడుతుండ్రు, ఉద్యమ ద్రోహులు కేసీఆర్ కుటుంబం పక్షాన మాట్లాడుతుండ్రు. పువ్వాడ అజయ్ కానీ, ఎర్రబల్లి దయాకరరావు గారు కానీ, లేకపోతే కేటీఆర్ కానీ, వాళ్ళ పాత్ర ఏంది ఉద్యమంలో? తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళకున్న పాత్ర చాలా పరిమితము. వాళ్ళందరు కేసీఆర్ కుటుంబానికి బంట్రోతులుగాను కాపలాదారులుగాను వ్యవహరిస్తుండ్రు. మాకు నచ్చినా నచ్చకపోయినా, మా పార్టీ కాకపోయినా, రసమయ బాలకిషన్ను, ఈటెల రాజేందర్ను, హరీష్ రావును ఇలా కొన్ని పేర్లు చెప్పుకుంటే వెళ్తే మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్ర పోషించిండ్రు. ఇవాళ టీఆర్ఎస్లో ఉద్యమకారులు ఒకవైపున, ఉద్యమ ద్రోహులు ఇంకొక వైపున అధికారంలో చేరి రెండు జట్లుగా మారి గిరి తీసుకొని బరిలో కొట్లాడుకుంటుండ్రు. ఇది టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం. కాంగ్రెస్ పార్టీకి అందులో ఆసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆసక్తి వల్ల ప్రజల సమస్యల పరిష్కారం, ప్రజల సమస్యల పట్ల ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడు తప్ప ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి ఇందులో ఆసక్తి లేదు. ఇప్పుడు నేను అనేది అదే, ఒకప్పుడు పాలల్లో నీళ్లు కలిపేటోళ్ళు, ఇప్పుడు నీళ్ళల్లో కొన్ని పాలు కలిపినట్టు. అంటే ఈ ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఉన్న కొద్దో గొప్ప మందిని డైల్యూట్ చేయాలంటే దిక్కుమాలిన్లోనే ఎక్కువ మందిని చేయాలి. అప్పుడు నెంబర్ ఇది తగ్గుద్ది కదా. సరి సమానంగా ఉంటే ఇద్దరు సమ ఉజ్జీలు అవుతారు. ఉద్యమకారులను దిక్కుమా అంటే దిక్కులేని వాళ్ళని చేయాలంటే దిక్కుమాలిన్లోనే ఎక్కువ మందిని జమేసుకోవాలనేది కేసీఆర్ ఎత్తుగాడ. దిక్కుమాలిన వాళ్ళు దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఇస్తారు. ఇక మీరే బాధ్యత తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో బాధ్యత తీసుకున్న పాత్రికే మిత్రులే కీలకమైన పాత్ర పోషించాలి. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం, కానీ మీ సహకారం కూడా ఉండాలి కదా. ప్రజాస్వామ్యం బతుకుండాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే మేము చేయగలిగిన ప్రయత్నాలు మేము చేస్తున్నాము. సాంకేతికత, నైతికత అని రెండు ఉంటాయి. మేము సాంకేతికంగా మాట్లాడుతున్నాం, మీరు నైతిక విలువలను పెంచి ఈ పార్టీ సింబల్ మీదకి వెళ్తే ఇందులో కొనసాగే విధంగా ఒకవేళ ఏదైనా పోవాలనిపిస్తే ఇక్కడ రాజీనామా చేసి అక్కడికి పోతే నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారు అని సమాజం నమ్ముతుంది. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచన చేయండి అని చెప్పి నేను మీరు వాళ్ళని ఆ దిశగా ఆలోచించే విధంగా మీరు ప్రభావితం చేయండి అని పాత్రికా మిత్రులను కోరుకుంటున్నా. ఉన్నదే ఇద్దరము, ఒకరు ఫస్ట్ ఒకరు సెకండ్, ఇంకా మూడోది ఎక్కడిది? పోటీ లేదు కదా, పోటీలు ఉన్నదే ఇద్దరం కదా. లేదు లేదు, పోటీ పడుతున్నదే టీఆర్ఎస్ కాంగ్రెస్. అయితే గీతే వాళ్ళని ఉంటారు, లేకపోతే మేము ఉంటాం. ఇంకా మూడో దాన్ని చర్చనే లేదు కదా. ఎంఐఎం ఉన్నా కూడా వాళ్ళ పొత్తులనే ఉంది కదా, టీఆర్ఎస్ పొత్తులనే. ఇంకా మూడో పార్టీ ఎక్కడిది రాష్ట్రంలో? ఉన్నదే ఇద్దరము, ఉన్నది ముగ్గురము. ఇద్దరు ఓదిక్కున్నారు, ఒక్కరం ఓదిక్కున్నాము. మంచి ప్రశ్న అడిగినావు. సరే, ఉనికి లేకపోయినా ఆయన స్టేట్మెంట్ పెద్ద పెద్దగా రాస్తున్నారు. ఆయన ఇచ్చిన తెల్లారే గవర్నర్ గారు మొన్నటి వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు వెళ్ళి అద్భుతం, వీళ్ళు అవినీతి పాల్పడుతున్నాడు కేసీఆర్ అంటే అద్భుతమైన నిర్మాణం చేసారు, ఇది ఒక కళాఖండం, దీన్ని ప్రపంచ చిత్రపటంలో పెట్టాలని గవర్నర్ గారు చెప్పారు. ఇద్దరు ముగ్గురు మంత్రులు వచ్చి చెప్పారు. కాబట్టి బీజేపీ కానీ, బీఎస్పీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఇంకొకటి నిన్నమనేదో ఏదేంది ఫార్వర్డ్ బ్లాక్ కానీ, ఇవన్నీ ఉంటే నామినేషన్లు వేస్తారు. మనం వాళ్ళ గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకు కాంగ్రెస్ బీజేపీ? ఇప్పుడు నేనేమంటున్నా అంటే కొప్పున్నామనంట ఎట్లా తిప్పినా కొంచెం అందమే ఉంటుందంట. అధికారం ఉంది కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుందనే ఉద్దేశంతో కేటీఆర్ ఆ మాట మాట్లాడుతుంది. దేశం గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ. సిద్ధాంతపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, పరిపాలన పరంగా కానీ ఈ దేశంలో రెండు భాగాలు, ఒకటి కాంగ్రెస్,
రెండు భారతీయ జనతా పార్టీ. మేమిద్దరం ఒకవేళ ఒకటే అయితే ఒక్క క్షణమన కేసీఆర్ కేటీఆర్ బయట ఉంటాడా? ఇన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాక ఆత్కాడీలు వేసి అంకుశన్ సినిమాల చార్మినార్ దగ్గర కొట్టుకుంటే నడిపించుకోపోతారు చూడు. ప్రగతి భవన్ నుంచి కొట్టుకుంటా హోంగార్డ్స్ తీసుకుపోయి లోపల వేయకపోతారా? తండ్రి కొడుకులను బేడీ లేచి నేను చేస్తారా అని నేను అంటలేను. నిజంగానే మేము ఒక్కటైతే జరిగి ఉండేది కదా అంటున్నా. ఇప్పుడు ఆ పార్టీలా పెద్ద అయిన చార్లెసు కిందోళ్ళు బిల్లారంగ ఇద్దరు బాబా మర్దులు. చార్లెస్కు బిల్లారంగకు వేయాల్సిన శిక్ష ఎట్లాగూ ప్రజలు వేస్తారు, కోర్టులు వేస్తాయి. దాంట్లో మీకు అనుమానం ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎలక్షన్ తర్వాత పీసీసీ మారబోతుందని ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి మీ పేరు కూడా తెరపైకి వస్తుంది. సీనియర్లందరూ కూడా చూస్తానికి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి తప్ప ఎవరికైనా ఫిర్యాదు చేయాలి. ఇప్పుడు అర్జునుడి చూపంత చేప కన్ను మీద ఉన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరి చూపు మున్సిపల్ ఎన్నికల మీద ఉంది, ప్రజల సమస్యల మీద ఉంది. కాబట్టి పార్టీ ఎవరికి బాధ్యత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలనేది కార్యకర్తలు నిర్ణయిస్తారు, అధిష్టానం అమలు చేస్తుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు, ఎవరు చింతించాల్సిన పని లేదు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం ఇవ్వాలనో సంపూర్ణంగా పార్టీకి అవగాహన ఉన్నది. ఇప్పటికిప్పుడు ఆ పదవి ఖాళీ లేదు, సమర్థవంతమైన నాయకుడు ఆ బాధ్యతలో ఉన్నాడు, మున్సిపల్ ఎన్నికలను ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ నాయకుడి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. నిర్ణయం తీసుకున్నాడు, మీకు చెప్పే నిర్ణయం తీసుకుంటారు అధిష్టానం. ఇప్పుడు కొన్నిసార్లు మనకు కొన్ని కోరికలు ఉంటాయి, కానీ పైన ఉన్న వాళ్ళు కొన్ని ఆలోచనలతో ఉంటారు. కొన్నిసార్లు ఆవేదన చెందినప్పుడు, కోపం వచ్చినప్పుడు, మీరు సతాయించినప్పుడు ఎందుకు ఈ ఉద్యోగం అనిపిస్తుంది. తర్వాత పార్టీ అవసరాలను కార్యకర్తల కష్టాలను చూసిన తర్వాత మళ్ళీ దాని భుజాల మీద మొయ్యాలనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రసవ వేదన ఏమో అంటారు కదా, అలాంటిదే. అప్పుడు అట్లా బాధ కోపం అనిపిస్తే మళ్ళీ తర్వాత సంసారం సంతోషం అనిపిస్తుంది. జన్వాడ శంకరపల్లి మండలంలోకి వస్తే జన్వాడ అంటే గండిపేట దగ్గర, గండిపేట జన్వాడ జన్వాడ గ్రామ పంచాయతీ గండిపేటకి కూతవేటు దూరంలో, గండిపేటకి కూతవేటు దూరంలో జన్వాడ నీళ్లు గండిపేటకు చేరుతాయి. అది 111 జీవో, అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు, నిషేధం జరిగింది. 111 జీవో ప్రకారం 84 గ్రామాలను నిర్మాణాలను నిషేధించి గ్రామకంఠం తప్ప మిగతా ఏ ప్రాంతంలో కూడా నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు 1995లో ప్రభుత్వం తీసుకుంది. దాని మీద హైకోర్టు, సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆదేశాలు ఇచ్చున్నది. అలాంటి ఆదేశాలను ఉల్లంఘించి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారే 25 ఎకరాలలో ఒక ఇంద్రభవనాన్ని నిర్మించి అందులో స్విమ్మింగ్ పూల్తో సహా నిర్మించి అక్రమ నిర్మాణాలు కట్టి విలాసవంతమైన జీవితం తన మిత్రులతో గడుపుతున్నాడు. పోనీ అదేమన్నా సొక్కమైన వాళ్ళ పేరు మీద ఉందంటే అది లేదు, దేశాన్ని నిండా ముంచి ప్రపంచంలోనే దేశానికి చెడ్డ పేరు తెచ్చిన రాజుల పేరు మీద పెట్టి అందులో రాజభోగాలు అనుభవిస్తున్నాడు యువరాజు గారు. నేను అనేది అదే, నేను ఈ ఆరోపణ చేస్తున్నా, నేను సవాల్ విసురుతున్నా. కేటీఆర్ని కాదని మన ఉండే పాత్రికా మిత్రులందరినీ నేను అడిగి తీసుకెళ్తా, ఆకస్మిక తనిఖీ చేద్దాం. దాంట్లో కేటీఆర్ ఆయన వినియోగించే వస్తువులు కానీ, ఆధారాలు కానీ, ఆయనకు సంబంధించిన వ్యవహారాలు కానీ, లేకపోతే ఆయన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎన్నిసార్లు అక్కడి నుంచి ఇతర టవర్లకు పోయినాయి అవన్నీ తీద్దాము. ఇవాళ రేపు సాంకేతికత ఉంది కదా, సాంకేతికత ఉంది కదా, ఆ ఇంద్రభవనం నుంచి కేటీఆర్ ఫోన్ సిగ్నల్స్ వారంలో ఎన్నిసార్లు ఉంటాయి, ఎప్పటి పూట ఉంటాయి, పగటి పూట ఉంటాయా, రాత్రి పూట ఉంటాయా అనేది మొత్తం వివరాలు వస్తాయి కదా. నేను ఇప్పుడు ఫోకస్ అంతా మున్సిపల్. ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే ఏమన్నాడు అంటే 111 జీవోను సమీక్షిస్తాం, కొన్ని గ్రామాలను తొలగిస్తామన్నాడు. అది అవినీతికి సంబంధించింది. ఆయన ఫామ్ హౌజులను కాపాడుకోవడానికి, కొన్ని గ్రామాలను తొలగించడానికి కొంత కుట్ర జరుగుతుంది, కొంతమందితో లావాదేవీలు మేము తొలగిస్తాం మీరు లెక్కియండి అని చెప్పి రియల్ ఎస్టేట్ మాఫియాతోనే ఒప్పందాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు నేను వాటి మీదకి వెళ్ళినా అంటే మున్సిపల్ ఎన్నికల మీద ఫోకస్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ వివరాలు చెప్తలేను. నిన్న ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పకనే ప్రజలకు ఒక మాట చెప్తుంది, రేపు పొద్దుగాల మేము ఎన్నికలప్పుడే చెప్పినాం, ప్రజలు దీన్ని ఆమోదించారు కాబట్టి ఇప్పుడు తొలగిస్తున్నామనే లైన్ తీసుకుంటాడు. కాబట్టి ఆయన ఎందుకు ఆతృత పడుతున్నాడు, ఎందుకు పరోక్ష ప్రకటన చేస్తున్నాడు అని మీకు చెప్తున్నాను.
మీకు కావాలంటే బయట నుంచి చూపిస్తే, ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి లోపలికి పోవడానికి లేదు. ఆ పక్కనున్న భూమి ఉన్నోళ్ళని ఎంత బెదిరిస్తుండ్రో అమ్మమ్మని చెప్పి, వాళ్ళని ఎన్ని రకాలకి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పిస్తా నీకు, యువరాజు గారు మోజుపడ్డారు మీరు అమ్ముకొని పోతారా లేదా అని. చెప్తే ఇప్పుడు కూడా మా మాట కట్టుబడే ఉన్నా, ఎన్నికలు కానివ్వండి. ఇప్పుడు ఆయన త్రిభువనజీవ తొలగించడానికి ఆయన తెర లేపాలి కదా, తెర లేపినప్పుడు కదా వీళ్ళ ఫామ్ హౌజ్లు ఏంది, వీళ్ళ భాగవతం ఏంది. ఈ భాగవతాలు అన్నీ కూడా కేసీఆర్కు తెలిసి జరుగుతున్నాయి. కేసీఆర్ ఒకరోజు చెప్పిండు, అవినీతికి పాల్పడితే కొడుకైనా బిడ్డ అయినా తీసి బొక్కలో పెడతా అన్నాడు అన్నాడు కదా. 2014లో కేటీఆర్ యొక్క ఆస్తుల విలువ 8 కోట్లు, 2018 ఎన్నికల ఆస్తుల విలువ 41 కోటి 425% ఆస్తుల విలువ పెరిగింది. ఇక్కడ ఇంకొకటి, పుప్పాల్గూడలో 26,195 స్క్వేర్ ఫీట్ ఆస్తిని 1 కోటి చిల్లర కొనుక్కున్నట్టు చూపించిండు. పుప్పాల్గూడ అంటే 10,000 స్క్వేర్ ఫీట్ అమ్ముడు పోయే ప్రాంతం మీకు అందరికీ తెలుసు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం 500 రూపాయలకు స్క్వేర్ ఫీట్ కొనుక్కున్నట్టు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఉంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా 1200 రూపాయలు నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇస్తారు. అన్ని ఇచ్చిన తర్వాత సబ్సిడీ స్టీలు, సబ్సిడీ సిమెంటు, సబ్సిడీ ఇసుక, ఫ్రీ ఇసుక ఇస్తే నిర్మాణానికి 1200 రూపాయలు అవుతుంది. 26,000 పైన స్క్వేర్ ఫీట్ పుప్పాల్గూడలో కన్స్ట్రక్షన్ ఏరియా కేటీఆర్కు 1 కోటి రూపాయల చిల్లరకు వచ్చింది అన్నాడు. అంటే నేను ఎందుకు ఈ మాట స్పష్టంగా చెప్తున్నా అంటే, అసలు కేసీఆర్ చెప్తున్నదేంది చేస్తున్నదేంది? కొడుకు కొల్లగొడుతున్నది తండ్రికి తెలియదా? బినామీల పేర్ల మీద, బామార్తుల పేర్ల మీద, బంధువుల పేర్ల మీద, రాజుల పేర్ల మీద పెట్టుకున్న యువరాజు యొక్క ఆస్తుల గురించి మాట్లాడతలేను. కేవలము 2018 శాసనసభకు కేటీఆర్ నామినేషన్ వేసినప్పుడు ఆయన ప్రకటించిన ఆస్తులను ఆయన చెప్పిన రేటే. నేను అసెస్ చేస్తే అది 400 కోట్ల అయింది. మార్కెట్ విలువను అసెస్ చేస్తే 400 కోట్ల అయింది. కేటీఆర్ఏ 41 కోటి కింద ప్రకటించిండు. 2014లో 8 కోట్ల రూపాయలు ఉన్న కేటీఆర్ ఆస్తి 2018లో 4 సంవత్సరాలలో 425% పెరిగింది. కొత్త ఆస్తులు చేరినాయి. పాత ఆస్తుల విలువ పెరిగితే అడగాల్సిన పని లేదు. అదనంగా ఆయన అఫిడవిట్లో చేరిన ఆస్తులు పుప్పాల్గూడలో 26,194 స్క్వేర్ ఫీట్, 1,30,40,000కు 40,000కు కొనుక్కున్నాను రాశాను. ఇవాళ మీరందరూ పాత్రికే మిత్రులు అపార్ట్మెంట్ కొనుక్కోనికి పోతే 1,000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ కొనకపోతే మీకు 30-40 లక్షలు అవుతున్నాయా లేదా? 80 లక్షలు అవుతుంది. అంటే 1,000 స్క్వేర్ ఫీట్ కొంటేనే 1 కోటి రూపాయలు అవుతుంది. మరి 26,194 స్క్వేర్ ఫీటు కేటీఆర్కు 1 కోటి చిల్లరకిచ్చిన బిల్డర్ ఎవరు? ఆ మహాత్ముడు ఎవరు? ఇందిరమ్మ ఇళ్ళన్నీ ఆయనతోనే గడిపిస్తే అయిపోయి కదా. భూమి ఆయనదే, కట్టడం ఆయనదే, నిర్మాణం ఆయనదే, అన్ని ఆయనదే. ఇందిరమ్మ ఇళ్ళు కాంట్రాక్ట్ అని ఆ ప్రబుద్ధుడికి, ఆ దేవుడికి, ఆ మహానుభావుడికి అప్పచెప్తే మొత్తం రాష్ట్రం అంతా ఇందిరమ్మ ఇళ్ళు అయిపోతాయి కదా. ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్రాలు దాగి ఉన్నాయి కేటీఆర్ అఫిడవిట్లో. అంటే నేనేమంటున్నాంటే, కేసీఆర్ గారు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తాడనేది అయితే చర్చ జరుగుతుందో, అవినీతిలో అందవేసిన చెయ్యి అయింది. ఇక దేనైనా అవలీలగా దిగమింగగలడు, గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగగలడు ఆయన కొడుకని నమ్మి ముఖ్యమంత్రిని చేస్తాడని చర్చ పెట్టిండా? ఇవన్నిటిని కూడా నేనేమంటున్నాంటే, ఇప్పటికిప్పుడు మిత్రులకు నా విజ్ఞప్తి, మీరు అడిగినారు కాబట్టి నేను చెప్పిన కానీ దీని మీదకి ఫోకస్ వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు ఓన్లీ మున్సిపల్ ఎన్నికలు. ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వము పరిపాలన సమస్యల పరిష్కారము, ఇందులో ప్రభుత్వము టీఆర్ఎస్ తరఫున ఎన్నికైన వల్ల గత 6 సంవత్సరాల అవినీతిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు నిర్ణయం తీసుకోవాలనే లైన్ చెప్పదలుచుకున్నా నేను. హుజూర్నగర్ ఉప ఎన్నికల తర్వాత జరిగిన గుణపాఠం ఏంది? ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత జరగబోయే ప్రజల మీద పడబోయే భారం ఏందో చెప్పదలుచుకున్నా? దయచేసి పాత్రికేయ మిత్రులు, ఈ ప్రెస్ మీట్ని మీరు కన్ఫైన్ అవ్వాల్సింది. మున్సిపల్ ఎన్నికలకే కన్ఫైన్ కాండి. ఇప్పుడు ఏవైతే నేను అవినీతి గురించి, జన్వాడ ఇంద్రభవనాల గురించి, లేకపోతే కేటీఆర్ యొక్క ఆస్తుల గురించి
ఇంకా వాళ్ళ లావాదేవీలు ఉన్న అన్ని గతంలో ఎట్లయితే ఆయా ప్రాంతాలను పర్యటనించి మిమ్మల్ని అందరినీ బండ్లలో తీసుకెళ్ళి చూపించి అక్కడ నిలబడి మీరు లైవ్లు చెప్పినా చెప్పకపోయినా మేము లైవ్గా మాట్లాడదలుచుకున్నాం, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఆస్తులు అన్నిటిని కూడా ఇయర్మార్క్ చేస్తున్నాము, శంషాబాదులో 7,000 ఎకరాలు ఎవరి చేతులు ఎవరు చెరబట్టిరు, గచ్చిబౌలిలో 100 ఎకరాలు ఎవరు కొల్లగొట్టిరు, కోకాపేటలో బెదిరించి 100 ఎకరాలు ఎవరు రాపించుకున్నారు, కానమ్మెట్లో 50 ఎకరాల భూమిని ఎవరు లాక్కున్నారు, అన్ని ఆస్తులు డాక్యుమెంట్లు వివరాలు యజమానులు హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన కేసును సుప్రీంకోర్టులో ప్రతివాదులకు అనుకూలంగా అడిషనల్ అఫిడవిట్ వేసిన ప్రభుత్వం ఈ అన్ని వివరాలను మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత విడతల వారిగా కథనాలు గతంలో ఎట్లయితే విద్యుత్తుకు సంబంధించిన వివరాలతో కూడుకున్న ఆధారాలను మీకు ఇచ్చినో రియల్ ఎస్టేట్ మాఫియా మీద పడగ విప్పిన ఎవరో ఆ కేటుగాళ్ళందరి వివరాలు మీకు వివరాలతో ఇచ్చి ఎట్లయితే నేను ఆనాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అప్పటి అవినీతి మీద రాజా ఆఫ్ కరప్షన్ లాంటి పుస్తకాలు మేము ప్రింట్ చేసినామో ఇప్పుడు మళ్ళీ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సంపూర్ణమైన సమాచారంతో మీకు ఇవ్వదలుచుకున్నాము. వాటన్నిటి కోసం కూడా అన్ని రకాల ప్రయత్నం మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతర్గతంగా సమాచార సేకరణలో మా వేగులు అందరూ కూడా పనిచేస్తున్నారు వేగంగా. వాళ్ళు అనుకుంటున్నారు పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగి ఎవరు చూస్తలేరు అనుకుంటారని అనుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబము ఎవరెంత సంతోషంగా ఉన్నారు, ఎవరెక్కడ టానికులు పెట్టారు, టానికులతో ఎవరికి ఎంత వచ్చింది, అన్ని వ్యవహారాలను ఎట్లయితే చాప్టర్స్ కింద రామాయణం భాగవతంలో చాప్టర్స్ ఎట్లయితే ఒకరొకరికి అన్ని రకాల చాప్టర్స్ను తొందరలోనే మేము ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే కేసీఆర్ లక్కీ నెంబర్ కూడా 6 కదా, 6 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడికక్కడికి వెళ్తాం, ఎందుకంటే సమయం తక్కువ ఉంది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల ఒక ఓన్లీ నాకు మల్కాజ్గిరిలోనే 4 కార్పొరేషన్స్ 9 మున్సిపాలిటీలు ఉన్నాయి, నాకు కొడంగల్లు ఉన్నాయి. సో నేను ఎక్కడెక్కడైతే ప్రాతినిధ్యం వహించినో వాటి మొదటి ప్రాధాన్యత కింద తీసుకుంటా, రెండవది పరిస్థితిని బట్టి వెసులుబాటును బట్టి రాష్ట్ర స్థాయిలో పర్యటన జరుగుతుంది. పర్వాలేదు, ఇక దాని మీద పార్టీ నిర్ణయ ఆదేశాలు ఇస్తుంది, నేను అమలు చేస్తాను. అంటే ఇప్పుడు అమరావతి అనేది పక్క రాష్ట్రం యొక్క రాజధాని, ఒక తెలంగాణ వాడిగా నాకు సంతోషంగా ఉంది, ఒక భారత పౌరుడిగా బాధగా ఉంది. తెలంగాణ పౌరుడిగా ఎందుకు సంతోషంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ బంగిలు అయిపోయి కుప్పగూలడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పైకి వచ్చి రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. ఇవాళ ఎవరు ఇన్వెస్టర్ ఉన్నా ఇంకా అటు దిక్కు మళ్ళీ చూడవద్దు. ఒకప్పుడు విదేశాలు అమెరికా ఇట్లాంటి దేశాలు గందరగోళం ఉన్న దేశాలకు పర్యటనకు వెళ్ళొద్దని వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఇప్పుడు పెట్టుబడిదారులు ఎవరు కూడా అక్కడ దిక్కే మళ్ళీ చూడకండి, అక్కడ ఏం జరుగుతుందో, అది కుప్పగూలుతుంది, సర్వనాశనం అవుతుంది అని ఆ ప్రాంతం అంతా కుప్పగూలే పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణకు లాభం, ఒక తెలంగాణ వాడిగా ఇదొక ప్రయోజనము. రెండవది బాధ ఉంది. బాధ ఏంటంటే అరే మన నిన్నటి వరకు మన సోదరులాకున్నారు, వాళ్ళు ఏంది ఇట్లా కొట్లాడుకొని ముసలం పుట్టింది, ఇట్లా అవుతుంది, ఏంది ఇదేంది పరిస్థితి. ఇక్కడున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన అపార్ట్మెంట్లు అమ్ముకోవడం కోసం ఎన్నికలలో సహాయం చేసిండని ఆయన ఆస్తులు అన్ని అమ్మకాల వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక గందరగోళాన్ని సృష్టిస్తే ఆనాడు ఎన్నికలలో సహాయం చేసిన వ్యాపారస్తుడికి మేలు జరగడం కోసం అక్కడ ఇట్లాంటి గందరగోళాలు జరుగుతుంటే బాధగుంది. అంటే ప్రజా ప్రయోజనం ప్రధానంగా ఉండాలి, వ్యక్తి ప్రయోజనం ద్వితీయ శ్రేణిలో ఉండాలి. కొంచెం ఉల్టా పుల్టా అయింది కాబట్టి దీని మీద లోతుగా చూడాలి. అయినా అది పక్క రాష్ట్రం సమస్య, మన రాష్ట్రంలోనే ఎన్నో సమస్యలునే కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి నా ప్రాధాన్యత ఈ రాష్ట్రమే, పక్క రాష్ట్రం కాదు. థ్యాంక్ యూ.